జ్యోతిషాస్త్రీతీయా ద్వాదశ రాశుల్లో 12వ రాశి అంటే మీనరాశి మిత్రులారా, మీరు పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలకు జన్మించిన మీరు మీనరాశిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు మార్చి నెల శుభాశుభ ఫలితాలు ఎలా అంటే, ఏళ్నాడు శని యొక్క 12వ స్థానంలో సంచరిస్తూ మీనరాశి వారికి గట్టిగా ఉందండి. మీనరాశి వారు ఈ మాసం ఒడిదుడుకులతో కూడి ఉంటారు. గ్రహస్థానాలు ఖర్చులు ఊబిలో చిక్కుకునే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. కెరియర్లో చాలా ఇబ్బంది, ఉద్యోగంలో పై అధికారుల నుంచి స్ట్రెస్, కింద వాళ్ళ దగ్గర నుంచి స్ట్రెస్, విద్యలో చిన్న చిన్న అడ్డంకులు వస్తున్నాయి. దేవగురు బృహస్పతి నెల మొత్తం 2వ ఇంట్లో ఉండడం వల్ల కుటుంబంలో పరస్పర ప్రేమ కొంచెం సామర్థ్యంగా ఉంటుంది. కుజుడు మరియు శుక్రుడు 5వ ఇంట్లో ప్రభావం చూపుతున్నారు. బంధువర్గాల్లో మిశ్రమ ఫలితం, వివాహ ప్రయత్న విషయంలో కొంత ఒత్తిడి, చదువుకు సంబంధించిన విషయంలో బాగా స్ట్రెస్, ఆర్థిక పరమైన విషయంలో బాగా చేయి టైట్ అయిపోతుంది, మానసిక అశాంతత ఆందోళన ఇవన్నీ ఉంటుంది. ప్రాపర్టీ సంబంధించిన విషయాల్లో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్త వహించండి. ఆడపిల్లలు స్త్రీలు చాలా జాగ్రత్త, మీ ఉద్యోగం చేసే చోట కానీ మీకు వచ్చే ఆస్తిపాసుల దగ్గర కానీ కాస్త అదుపులో ఉన్న మాటలు అదుపులో ఉంచుకొని మీకు ఆస్తిపాసులు తెచ్చుకునే మార్గం చూడండి. రాజకీయ నాయకులకి ఇది గడ్డు కాలం. క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నవారికి కాస్త కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవారికి చాలా జాగ్రత్తగా అసాంఘిక కార్యక్రమాల్లో పాల్పడకండి. నూతన పరిచయాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. స్పెక్యులేషన్ షేర్ మార్కెట్కి దూరంగా ఉండండి. పెట్టుబడి విషయంలో దూరంగా ఉండండి. భూమి, చిట్ ఫండ్స్ లేదా వడ్డీ వ్యాపారంలో ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. బంధువర్గాల్లో ఘర్షణ వాతావరణం వచ్చింది. నెల మొత్తం ఈ ఆరోగ్యం మీద రేవతి నక్షత్రంలో ఉన్న వాళ్ళకి ప్రత్యేకించి మీనరాశి వారికి ఇంకా బాగా గడ్డగా ఉంది, జాగ్రత్తగా ఉండి. విదేశీయ ప్రయత్నం చేసే వారికి మాస ద్వితీయంలో అనుకూలంగా ఉంది. ఎవరినైనా మాట్లాడేటప్పుడు చట్టపరమైనటువంటి ఏదైనా ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా మాట్లాడండి, లేదా అదే మీకు పాయింట్గా అవుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. వ్యాపారస్తులు కొత్త వ్యాపారం చేయకండి, అలా ఆగండి చాలు, అలా ఉండండి. తర్వాత ఒక నెల తర్వాత చూస్తాం. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్త, 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 మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి, జాగ్రత్త. ఈ నెల మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. శనివారం మీకు కలిసి వస్తుంది లక్కీ నెంబర్ 7. అదృష్ట రంగు బ్లూ మరియు బ్లాక్ కలర్ వాడండి. తూర్పు దిక్కు ప్రయాణాలు చేయండి. చంద్రాష్టమం మార్చి 27/3/2024 2:56 ఉదయం నుండి 29/3/2024 2:09 మధ్యాహ్నం వరకు చంద్రాష్టమం ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. పోయి మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు నవగ్రహ దేవాలయంలో పోయి వెలిగించండి. ప్రతినిత్యం నవగ్రహాలకి ప్రార్థన చేయండి, ప్రదక్షిణం చేయండి, శివాభిషేకం చేయండి. ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి నవమూలిక సిద్ధ ధూపంతో ధూపం వేయండి. విజయోస్తు. ఇలాంటి మరిన్ని సరికత కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.